ఈరోజు మనం ఇంట్లో ఉన్న వస్తువులతో హ్యాండ్ శానిటైజర్ ఎలాగ తయారు చేసుకోవాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు ఏంటంటే, అలోవీరా జెల్ ఉంది కదా మీ దగ్గర, ఏ అలోవీరా జెల్ ఉంటే అది తీసుకోండి. అలోవీరా జెల్ లేకపోతే అలోవీరా ఉన్నా తీసుకోండి. నెక్స్ట్ కోకోనట్ ఆయిల్, మీరు ఏది వాడుతుంటే ఆ కోకోనట్ ఆయిల్ యూజ్ చేయండి. అలాగే పర్ఫ్యూమ్, మనం రెగ్యులర్గా ఏ పర్ఫ్యూమ్ యూజ్ చేస్తామో అది తీసుకోండి. కోకోనట్ ఆయిల్ ఉంది కదా, కోకోనట్ ఆయిల్ ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి. అలోవెరా జెల్ 2 స్పూన్స్ తీసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది ఇలాగ తయారయ్యింది. మీ దగ్గర రోజ్ వాటర్ ఉంటే రోజ్ వాటర్ యాడ్ చేసుకోండి, మంచిగా స్మెల్ వస్తుంది. నా దగ్గర ఈ పర్ఫ్యూమ్ ఉంది కాబట్టి నేను పర్ఫ్యూమ్ని కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. మిక్స్ చేయవర్ణిక, అన్నింటినీ బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనకి హ్యాండ్ శానిటైజర్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని మనం చూడండి పొడిగా ఉన్న ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, మనం హ్యాండ్ శానిటైజర్ని ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. వర్ణిక వాళ్ళ డాడీ కోసం తన కోసం రెడీ చేసిందంట, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా వెరీ గుడ్, రాసుకున్నావా? హ్యాండ్స్ చూపించు. హ్యాండ్ శానిటైజర్ని ఇంకొక రకంగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాము. కావాల్సినవి వాటర్ 1 గ్లాసు, అలాగే 1 నిమ్మచెక్క, కొంచెం కోకోనట్ ఆయిల్ తీసుకోండి. 1 గ్లాస్ వాటర్ ఉన్నాయి కదా, దీంట్లో నిమ్మకాయ పిండి వేసుకోండి. అలాగే కొంచెం ఆయిల్ తీసుకోండి. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. చూడండి బాగా కలుపుకున్నాం కదా, మనకి హ్యాండ్ శానిటైజర్ అనేది రెడీ అయిపోయింది. దీనిని ఒక ఖాళీ బాటిల్లో నింపుకుందాము. చూసారు కదా, మనకి హ్యాండ్ శానిటైజర్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని ఇంట్లో ఉన్నప్పుడు యూజ్ చేసుకోండి. ఇందాక చూపించాను కదా, అది బయటకు తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. చూసారు కదా 2 రకాలు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చినాయి అనే సంగతి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.